Hi friends, welcome to my channel Step to Learn. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగమైన వర్బ్స్ గురించి నా పూర్తి వివరణతో మీ ముందుకు వచ్చాను. అంతేకాకుండా నా ప్రీవియస్ వీడియోస్ నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, ఆర్టికల్స్, ఏ టు జెడ్ సైలెంట్ లెటర్స్, ఇంగ్లీష్లో కామన్గా చేసే మిస్టేక్స్ పైన చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి వాటిని కూడా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియో. Verbs. Verb tells about the subject. Verb అనేది ఒక వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ గురించి తెలియజేస్తుంది. Verb is the heart of a sentence. Verb అనేది ఒక సెంటెన్స్కి హార్ట్ లాంటిది. ఎందుకంటే ఒక సెంటెన్స్లో అన్నిటికైనా ముఖ్యమైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే వర్బ్. అలాంటి వర్బ్స్ని 9 టైప్స్గా డివైడ్ చేశారు. అవి మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, కాజేటివ్ వర్బ్స్, ప్రైజల్ వర్బ్స్, నాన్ ఫైనట్ వర్బ్స్, ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. మెయిన్ వర్బ్స్. ఒక సెంటెన్స్కి మీనింగ్ని తీసుకొచ్చేది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అనేది సబ్జెక్ట్ గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ స్వీట్స్. ఇక్కడ లైక్ అనేది మెయిన్ వర్బ్. అంతేకాకుండా సబ్జెక్ట్ గురించి తెలియజేస్తుంది. ఆక్సిలరీ వర్బ్స్కి మరొక పేరు హెల్పింగ్ వర్బ్స్. ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్కు సహాయంగా వచ్చేవి హెల్పింగ్ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్, శ్రావణ్ ఈజ్ రీడింగ్ ఎ బుక్. ఇక్కడ రీడింగ్ అనేది మెయిన్ వర్బ్ అయితే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. అంటే మెయిన్ వర్బ్కి హెల్ప్ చేయడానికి, వాటి యొక్క స్టేటస్ని తెలియజేయడానికి హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగపడతాయి. ఆక్సిలరీ వర్బ్స్ అనేవి 24. వాటిని రెండు రకాలుగా డివైడ్ చేశారు. అవి ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్లో 11 వర్బ్స్ ఉంటాయి. అందులో బీ ఫార్మ్స్ 5, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. డూ ఫార్మ్స్ 3, డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ 3, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. మోడల్ ఆక్సిలరీస్లో 13 వర్బ్స్ ఉంటాయి. అవి విల్, వుడ్, కెన్, కుడ్, షెల్, షుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డేర్, యూజ్ టు, ఆట్ టు. ఒక వర్బ్కి 4 రకాల వర్బ్ ఫామ్స్ ఉంటాయి. అవి వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. వర్బ్ 1కి ఐఎన్జి యాడ్ చేస్తే వర్బ్ 4 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీడ్, రీడింగ్. అయితే వర్బ్ 2, వర్బ్ 3 వాటిలో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకుని మెయిన్ వర్బ్ని 2 రకాలుగా విభజించారు. అవి రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్.
ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్ గురించి చూద్దాం. రెగ్యులర్ వర్బ్స్, వర్బ్ వన్కి డి లేదా ఈడి యాడ్ చేస్తే వర్బ్ టూ, వర్బ్ త్రీ వస్తాయి. అలా వచ్చినట్లయితే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూజ్, యూజ్డ్, యూజ్డ్, యూజింగ్. ఇక్కడ వర్బ్ టూ, వర్బ్ త్రీ అనేవి వర్బ్ వన్కి డి యాడ్ చేయడం ద్వారా వచ్చాయి. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ మూడు రకాలు. వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్, నాలుగు వర్బ్ ఫామ్స్లలో మొదటి మూడు వర్బ్ ఫామ్స్ ఒకేలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కట్, 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 కటింగ్. ఈ వర్బ్ ఫామ్స్లో చూసినట్లయితే వర్బ్ వన్, వర్బ్ టూ, వర్బ్ త్రీ మూడు ఒకే విధంగా ఉన్నాయి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెకండ్ వన్, మొదటి మూడు వర్బ్ ఫామ్స్లలో ఏవైనా రెండు ఒకే విధంగా ఉన్నట్లయితే వాటిని కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్గా కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బిల్డ్, బిల్ట్, బిల్ట్. మరి రెగ్యులర్ వర్బ్స్లో కూడా మొదటి మూడు వర్బ్స్లలో రెండు వర్బ్స్ ఒకే విధంగా ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే అక్కడ రూల్ ఏంటి అంటే డి కానీ ఈడి కానీ యాడ్ చేస్తే వచ్చే వర్బ్ ఫామ్స్ అవి. కానీ ఇక్కడ అలా కాదు. డి కానీ ఈడి కానీ యాడ్ చేయకుండా రెండు వర్బ్ ఫామ్స్ ఒకే విధంగా ఉంటాయి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. థర్డ్ టైప్. థర్డ్ టైప్లో మూడు వర్బ్ ఫామ్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గో, వెంట్, గాన్. ఇక్కడ మొదటి మూడు వర్బ్స్ కూడా వేరువేరుగా ఉన్నాయి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. కాజేటివ్ వర్బ్స్. ఒక సెంటెన్స్లో రెండు వర్బ్స్ ఉండి ఒక వర్బ్ మరొక వర్బ్కి కారణం అయినట్లయితే ఆ వర్బ్ని కాజేటివ్ వర్బ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్క్ హిమ్ వెయిట్. ఇక్కడ వెయిట్ అనేది కాజేటివ్ వర్బ్. ప్రైజల్ వర్బ్స్. ఒక వర్బ్ ఫామ్తో ఏదో ఒక పదం ఉన్నట్లయితే వాటిని ప్రైజల్ వర్బ్స్ అంటారు. సహజంగా వర్బ్ ఫామ్తో ప్రిపోజిషన్ లేదా ఒక అడ్వర్బ్ అనేది ఉంటుంది. అలా ఉన్న వాటిని ప్రైజల్ వర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ అనే వర్బ్ తీసుకున్నట్లయితే కమ్ హియర్, కమ్ ఇన్, కమ్ అరౌండ్, కమ్ అప్. ఈ విధంగా ఒక వర్బ్ తీసుకొని నెంబర్ ఆఫ్ ప్రైజల్ వర్బ్స్ని మనం తయారు చేసుకోవచ్చు. నాన్ ఫైనైట్ వర్బ్స్. నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఇవి చూడడానికి వర్బ్స్లా కనిపించినప్పటికీ నిజానికి అవి వర్బ్స్ కావు. ఇందులో త్రీ టైప్స్ ఉన్నాయి. టైప్ వన్, జెరండ్. జెరండ్ అనేది వర్బ్ ఫామ్లా చూడడానికి కనిపించినప్పటికీ నిజానికి
అది నౌన్లా వాడబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ అనేది చూడడానికి వర్బ్లా కనిపించినప్పటికీ ఇక్కడ నౌన్ లాగా వాడబడుతుంది. టైప్ టూ, పార్టిసిపుల్. పార్టిసిపుల్ అనేది ఒక వర్బ్ లాగా కనిపించినప్పటికీ అడ్జెక్టివ్ లాగా వాడబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి ఈజ్ ఎన్ ఇంట్రెస్టింగ్ మూవీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది వర్బ్ లాగా కనిపించినప్పటికీ అది అడ్జెక్టివ్ లాగా వాడబడింది. టైప్ త్రీ, టూ ఇన్ఫినిట్. టూ ఇన్ఫినిట్ అనేది ఒక వర్బ్ ఫామ్ చూడడానికి వర్బ్లా కనిపించినా నిజానికి అది వర్బ్ కాదు. ఆ సెంటెన్స్లోని సబ్జెక్ట్ మార్చినా, టెన్స్ మార్చినా టూ ఇన్ఫినిట్ అనేది మారదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు పే ద రెంట్. ఐ వాంటెడ్ టు పే ద రెంట్. షీ వాంట్స్ టు పే ద రెంట్. ఈ మూడు సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే వాంట్, వాంటెడ్, వాంట్స్, ఇక్కడ టెన్స్ అనేది మారింది. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఐ, షీ, ఈ విధంగా సబ్జెక్ట్ కూడా మారింది. కానీ టూ ఇన్ఫినిట్ అనేది మారలేదు. మరి ఇక్కడ టూ ఇన్ఫినిట్ అంటే ఏంటి? మరి ఇక్కడ టూ ఇన్ఫినిట్ ఏది? టు పే అనేది టూ ఇన్ఫినిట్. టూ ప్లస్ వర్బ్ వన్తో టూ ఇన్ఫినిట్ ఉంటుంది. పే అనేది చూడడానికి వర్బ్లా కనిపించినప్పటికీ టు పే అనేది వర్బ్ కాదు, అది టూ ఇన్ఫినిట్. ట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఒక సెంటెన్స్లో వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఆ వర్బ్స్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సిరి గేవ్ మీ ఏ పెన్. ఇక్కడ గేవ్ అనేది వర్బ్. వర్బ్ తర్వాత మీ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఇలా వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఆ వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే ఆ వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ద బేబీ స్మైల్స్. ఇక్కడ స్మైల్స్ అనేది వర్బ్, కానీ వర్బ్ తర్వాత ఎలాంటి ఆబ్జెక్ట్ అనేది లేదు. కాబట్టి ఈ వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. మరి ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి తేడా ఏంటి? సెంటెన్స్లలో వీటికి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చెప్తాను, చూడండి. ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి యాక్టివైజ్ నుండి ప్యాసివైజ్కి మార్చడానికి వీలవుతుంది. కానీ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ వాటిని యాక్టివైజ్ నుండి ప్యాసివైజ్లోకి మార్చలేము. ట్రాన్సిటివ్ వర్బ్స్లో ఆబ్జెక్ట్ యొక్క అవసరం అనేది ఉంటుంది, కానీ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్లో ఆబ్జెక్ట్ యొక్క అవసరం అనేది ఉండదు. చూశారుగా ఫ్రెండ్స్ నా వీడియో. ఈ వీడియోలో ఏదైనా అర్థం కాకపోయినా లేదా ఒక పర్టికులర్ టాపిక్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించినా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలపండి, నేను వాటిని మరో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియో. మరిన్ని నా వీడియో నోటిఫికేషన్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ సూన్.